హే గైస్, వెల్కమ్ టు హసుఫంగామా క్విన్. దిస్ ఇస్ వాణి. అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఉన్న మన వాళ్ళందరూ స్ట్రాబెర్రీ పిక్కింగ్ టూర్ అని అంటూ ఉంటారు కదా. అయితే మనము సమ్మర్లో ఉన్న ఈ మ్యాంగో పిక్కింగ్ టూర్ని ఎలా చేస్తే బాగుంటుంది కదా అనేసి అలా మేము మాకు తెలిసిన ఈ ఫామ్ ల్యాండ్కి అయితే వెళ్తున్నాము. మేము మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వచ్చాం కదా, గిద్దలూరులో ఉన్న తోటల సైడ్ కాస్త ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అలా వెళ్ళామన్నమాట. అయితే ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా మామిడి పండ్లు తెచ్చుకుంటూ ఉంటారంట. అయితే ఇంకా వెళ్ళంగానే ఒక పన్నును తీసుకొని మాకు కూడా టేస్ట్ చేపిద్దామనేసి కట్ చేసి చేపిస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టేస్ట్ అయితే 100% చాలా ఇయర్స్ తర్వాత ఈ టేస్ట్ని అయితే తింటున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకు అని అంటే వీళ్ళు నార్మల్గా చెట్టు మీదనే కాయను పండిస్తారు. అండ్ ఇంకా ఇదంతా ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాము. అందుకనేసి వాళ్ళు ఒకసారి మీరు మా తోటలోకి వెళ్ళి చెక్ చేయండి అని అన్నారు. సో ఇలా వెళ్తున్నాము. అండ్ ఇంకా ఈ తోట కూడా మనకు గిద్దలూరుకి దగ్గరలోనే ఉంటుందన్నమాట. చాలా ఉంటాయి బట్ ఇక్కడ కొన్ని తోటలలోనే ఇలా మనకు కాయలు చేత్తో అలా పీక్కొని మనంతటికి మనకు నచ్చిన కాయనైతే తీసుకోవచ్చు. సో మాకైతే ఈ తోటను చూడంగానే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్నీ కూడా ఎల్లోగా వచ్చేంత వరకు ఆ పండు చెట్టు మీదనే మాగిస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువగా కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ ఎక్కువగా కొట్టి పండించట్లేదంట. అండ్ ఇంకా వీళ్ళంతా కొంచెం లీజ్కి తీసుకొని పండిస్తున్నారంట. నార్మల్గా ఎవరైనా తోటలోకి వెళ్ళడానికి అనుమతించరు, ఎందుకంటే కొంచెం వాళ్ళు ఇష్టపడారనమాట అక్కడ ఉన్న కాయలనే తీసుకోమంటారు. అయితే మేము ఇక్కడ కాయలు ఒక 20 kilos దాకా తీసుకుంటామని చెప్తే వీళ్ళు వెంటనే ఇంకా తోటలోకి వెళ్ళి పిక్ చేసుకోండి మీకు నచ్చినవి అని చెప్పేశారు. సో మేమైతే మాకు అన్నీ దాదాపు పచ్చికాయలు కావాలని చెప్పేసి తీసుకుంటున్నాము. సో మనమే మాగబెట్టుకోవచ్చు అనేసి ఇంకా మొత్తం తోటను అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మా మరదలు. అండ్ మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తనకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ మేమైతే పికప్ చేసుకున్నవన్నీ కూడా దాదాపు కాయలే అనమాట. ఈ కాయలన్నీ కూడా లైట్గా మాగాయి. వీటిని మనము ఒక 10 days వరకు అలా మనము బాక్సెస్లో పెట్టేసుకొని ఇంకా మాగబెట్టుకుంటే సరిపోతుంది అనమాట నార్మల్ ప్రాసెస్లో. అండ్ ఇక్కడ అన్నీ కూడా మాగినవి అనమాట. ఈ మాగినవి అయితే ఒక 6 kilos అయితే తీసుకున్నాము అండ్ తినడానికి. అండ్ ఇంకా కాయలు కూడా తీసుకున్నాము. మొత్తం అయితే బిల్ ఎక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ మనకు ఊర్ల సైడ్ అంత ఎక్కువ రేట్ ఏం లేదు. ఇక్కడ కేజీ 50 rupees. లిటరలీ యూ డోంట్ ట్రస్ట్ మీ. అండ్ ఇంకా ఇది చాలా పాపం అనిపిస్తుంది, ఎందుకంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అండ్ కాస్ట్ చాలా తక్కువ పెట్టి అమ్ముతున్నారు. బట్ అండ్ ఇంకొకటి కూడా వెయిట్ కూడా మనకు మరీ అక్యురేట్గా ఏమి వేయట్లేదు. చాలా లిటరల్గా చెప్పాలంటే ఇంకొక 2-3 kilos ఎక్కువగా వస్తున్నాయి కూడా మనము తీసుకున్న దానికన్నా కూడా. సో నాకైతే ఈ విషయంలో అయితే మనకు చాలా ఫేర్గా ఉంటుంది. ఇట్లా ఊర్ల సైడ్ విలేజర్స్ దగ్గర మీరు పర్చేస్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిట్ పొందుతారు. అదే వాళ్ళు బయట అమ్ముతుంటే అంత ఎక్కువగా ప్రాఫిట్ ఉండకపోవచ్చు. మేబీ అందువల్లనే మనకి ఇలా ఇస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకా మొత్తానికైతే మేము కూడా ఇలా టేస్ట్ చేసుకుంటూ తోటలో అండ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసాము. అండ్ ఇవి అన్నమాట మేము తీసుకున్న మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ అన్నీ కూడా మనము ఇంకా తీసుకొని వెళ్ళాలి అని అంటే మాత్రం కష్టం కదా. కార్ తెచ్చాం కాబట్టి బతికిపోయామనేసి కార్ టిక్కెట్లు అయితే పోసేసుకున్నాం మొత్తం కాయలన్నీ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అలా డ్రైవ్కి వెళ్ళాము. మా సైడ్ వెళ్తే మా సైట్ వెనక ఈ పపాయ తోటలు అయితే ఉంటాయి. ఎవ్రీ టైం మా నాన్నకైతే ఈ ఆంటీ వాళ్ళు పపాయస్ ఇస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, ఎంత తీయగా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి ఆ పండ్లు కూడా అనేసి ఇలా వచ్చాము. ఈ ఆంటీ తోట వచ్చేసి 2 acres అంట తినే వేస్తూ ఉంటుందంట. ఎవ్రీ ఇయర్ లీజ్కే తీసుకున్నారు. దాదాపు ఇక్కడ చాలామంది లీజ్కి తీసుకొని ఇలా ఫ్రూట్స్ని అయితే సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం కొండ అనమాట. గిద్దలూరు ఏరియా అంతా కొండల మధ్యన ఇలా పంట పొలాలు అంటే ఎక్కువగా ఉండవు కానీ పండ్ల తోటలే ఎక్కువగా ఉంటాయి. నేల అలాంటిది అనమాట. అండ్ ఇంక ఇవన్నమాట పపాయ తోట. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి చెట్లు బట్ కాయలు అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రొడక్టివ్నెస్ ఎక్కువ ఉంది అనుకుంటా. అండ్ ఇంకా ఇవి కూడా మొత్తం అన్నీ చెట్టు మీదనే మాగేస్తారంట. అండ్ ఇంకా
ఇక్కడ అడిగాము మీకు గిట్టుబాటు అవుతుందా అని. అంటే తను అన్నది దాదాపు అవుతుందమ్మా, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పర్చేస్ సేల్ చేస్తూ ఉంటారంట. పచ్చికాయలన్నీ కూడా యాసిడ్ యూజేజ్ కోసము కెమికల్ ఫ్యాక్టరీస్ అలా తీసుకొని వెళ్తాయంట. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ డ్రగ్స్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ పప్పాయని యూజ్ చేస్తారంట పచ్చివి. సో అలా కొనుక్కొని వెళ్తుంటారని చెప్పారు. అండ్ ఇంకా ఆంటీతో కాసేపు ముచ్చట్లు పెట్టేసుకున్నాము. పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉన్నాము. అయితే ఇంకా ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ని అయితే చూసి ఎంజాయ్ చేద్దామని కాసేపు అలానే ఉండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో చెప్పాను కదా డిస్టెన్స్ అయితే ఒక 2 కిలోమీటర్స్ లోపలోకి ఉంటుంది మా సైట్ నుండి. అందుకనేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పిల్లలకేమో ఇంకా వాకింగ్ ఎక్సెస్ అయిపోయి మా కాళ్ళు వస్తున్నాయని అంటున్నారు. అండ్ ఇక్కడ అయితే కొంచెము వైల్డ్ అనిమల్స్ కూడా తిరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ రీజన్ లాగానే ఉంటుంది. మాకైతే మా తమ్ముడికి ర్యాబిట్ కనిపించింది, మేము చూద్దామంటే కనిపించలేదు కానీ అది చాలా ఫాస్ట్గా వెళ్తాయి కదా. అండ్ ఇంకా ఇవన్నమాట మేము పిక్ చేసిన ఈ పపాయాస్ ఇంకా టేస్ట్ ఇంటికి వెళ్ళాక చెప్తాము. అండ్ ఇంకా మా పిల్లలు అయితే బాగా అలసిపోయారు, ఇంకా వాటర్ తాగుతున్నారు. అండ్ ఇంకా వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే 2 డేస్ వాళ్ళని ఇలా తోటల సైడ్ తీసుకెళ్ళడం వలన వాళ్ళు కాస్త ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇవి మా ముందు పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాము. నేను నార్మల్గా చిన్నప్పుడు నా ఫేవరెట్ యాపిల్ అన్నమాట ఎప్పటికీ. పప్పాయని చూస్తే ఎందుకో తినాలనిపించేది కాదు, అండ్ టేస్ట్ కూడా ఎందుకో నచ్చేది కాదు. అండ్ రాను రాను ఇంకా పెద్దగా అయ్యే కొద్దీ మనకు వీటి గురించి తెలిసి అండ్ వీటి వల్ల లాభాలు ఇవన్నీ తెలియడం వల్ల ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట తినడము. ఇంక అప్పటి నుండి నాకు ఈ పప్పాయ అంటే ఇష్టమే, బట్ నాట్ దట్ టూ అన్నమాట. మ్యాంగోస్ యాపిల్ మ్యాంగోస్ ఇలా ఒక లిస్ట్ అయితే ఉంటుంది. మా ఇంట్లో దాదాపు తక్కువగా తింటూ ఉంటాము ఈ పపాయ, బట్ మా చెల్లి వాళ్ళు మా సన్నిగాడు అయితే ఫుల్ ఇష్టపడుతూ ఉంటాడు పపాయ అంటే. అందుకనేసి ఇంకా వాడి కోసం ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంట్లో అయితే తెచ్చుకుంటూనే ఉంటారు కొనుక్కొని మరి. సో రేట్ ఎంత ఉన్నా వాళ్ళు తింటూ ఉంటారు. మేమైతే మా ఇంట్లో అలా కాదనమాట, కొంచెం వెరీ ఆఫెన్గా తెచ్చుకుంటూ ఉంటాము. మీకు తెలుసా పపాయలో ఉన్న ఈ విత్తనాలని ఎండబెట్టుకొని పొడి చేసుకొని దాదాపు చాలామంది ఫుడ్ డైట్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ జర్నీస్లో. అండ్ ఈవెన్ ఇంకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం వలన క్యాన్సర్ని నివారిస్తుంది. అండ్ ఈవెన్ క్యాన్సర్ వచ్చినా కొంచెము హెల్ప్ఫుల్గా యాడ్ ఆన్ అవుతుందంట. అంతేకాదు రక్తహీనత అండ్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ బలంగా చేకూరుస్తుంది ఎక్కువగా తింటూ ఉంటే. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది స్వీట్గా. అండ్ ఇంకా ఇదండి మా ఫ్రూట్స్ పికింగ్ టూర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ బై బై.